గుడిపాటి రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, చూస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా సరే రాష్ట్రానికి ఆదాయ మార్గాన్ని చూపి అప్పులు తీసుకుని రావడం అనేది కామన్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఏ రాష్ట్రాలైనా సరే మాకు ఈ ఆదాయ మార్గం ఉంది, సో మాకు ఇంత అప్పు కావాలని ఏ రాష్ట్రమైనా అప్పు తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ స్టేట్, దాదాపుగా మద్యం ఎంత అమ్ముతున్నాము, సో దీని మీద మాకు అప్పు ఇవ్వండి అని, సో ఈ విధంగా కూడా అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినందుకు ఏ విధంగా చూడాలి దీన్ని? నమస్తే అండి. అలాగే చర్చలో పాల్గొన్నటువంటి వారికి కూడా, మరి దీనికి సమాధానం గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారన్నా చెప్పాలి, లేదంటే సాంస్ గారన్నా చెప్పాలి. ఎందుకంటే సమాధానం వాళ్లే చెప్పాలి, ఎందుకంటే ఆ ప్రశ్న వాళ్ళదే, వాళ్ళకే. ఈ రాష్ట్రానికి చేస్తామన్నదేంటి, చేస్తున్నదేంటి, ఎందుకు చేస్తున్నారు అనేది, అది నిజమా కాదా ఇది చెప్తే అది మనం దాని మీద నేను మాట్లాడతానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అంటే జరుగుతున్నటువంటి వాస్తవాలని మీరు ప్రజల ముందు పెట్టారు, దాన్ని చర్చగా తీసుకున్నారు. ఎస్, ఓకే. దానిలో మరి ఎందుకు వారు మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి వారు లక్ష్మణ్ రెడ్డి గారి గారిని లేదంటే పెద్దల సాంసరారు గాని వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం అండి, దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతాను. ఎస్ రైట్. సాంశివరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీరు మీ హెడ్లైన్ పెట్టడంలోనే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా జనాన్ని ప్రోరోగ్ చేయడానికి పెట్టినట్టు ఉంది. మేము 300 షాపులకు అనుమతి ఇచ్చామండి, ఇవ్వలేదు కదా. మేము 44,000 బెల్ట్ షాపుల్ని తీసేసాం కదా. మా లెక్క ప్రకారం అంతకు ముందు మేము గవర్నమెంట్ లో వచ్చిన షాపులని రద్దు చేసుకుంటాం. మద్యం అమ్మకాలు ఎక్కడా తగ్గట్లేదు సాంశివరావు గారు. ఎన్ని మద్య షాపులు తీసేసినట్లు మాట మీరు వినండి, నేను మాట్లాడినట్టు మీరు 10 నిమిషాలు మాట్లాడారు. మేము ఏమి హామీలు అంటే, మేము మద్యం ట్యాక్స్ తగ్గిస్తాము, మద్యం షాపులు తగ్గిస్తానామా, లేకపోతే మద్యాన్ని మేము ఫ్రీగా ఇస్తానామా, మీరు మాట్లాడేది అసలు అనాలోచితమైనప్పుడు. మీకు 2 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు పొద్దున్నే లేపటం, జనాలు రెసగొట్టడం, వదిలేయటం, తెల్లారి మళ్ళీ ఆ ఛానల్స్ మూసుకోవటం. మేమన్న కమిట్మెంట్ ఏమన్నా తప్పామా? బెల్ట్ షాపులు ఎక్కడన్నా ఒకటి ఉన్నాయా? మేము 30% తగ్గిస్తాను, 30% తగ్గించాం లేదా? మేము 300 షాపులు పెట్టబోతున్నాం, లోన్ తీసుకోవటం అనేక మార్గాలండి. వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు 50,000 కోట్లు తీసుకొస్తున్నాం. మేము దశల వారీగా మధ్య నిషేధాన్ని అమలు పరుస్తున్నాం, ఆ వాటి మీద అప్పు ఇవ్వమన్నాం, ఆ ట్యాక్సెస్ ప్రెజెంటేషన్ మీద అప్పు తీసుకున్నాం. మేమన్నా షాపులు పర్మిషన్ ఇచ్చామా? మీ అందరికి మీరే కదా 2 రోజుల నుంచి 300 షాపులు పర్మిషన్ ఇస్తున్నారు, మద్యం అమ్మకాలు తగ్గలేదు. తగ్గడం అనేది మన ఇష్టమా? మేము షాపులు తగ్గించాం కదా, 44,000 బెల్ట్ షాపులు తీసేశాం కదా, ఇంకేం చేయాలా? మా మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఇల్లు తగ్గించాం, 5,800 షాపులు ఇవాళ 27,50 షాపులు తెచ్చాం. ఇంకేంటంటారు మా తప్పేంది? మేము లోన్ తీసుకురావడం తప్ప, సంక్షేమ పథకాలు తీసుకుచేయటం తప్ప ఏంటంటారు అసలు మీ వాదన? ఆ రెండు ఛానల్స్ షాపులు ఇచ్చేశారు, 300 షాపులకు పర్మిషన్ ఇస్తున్నారని చెప్పారు. మీ అక్కడ ఇవ్వలేదే అంత, మీ అందరు మీరే షాపులకు పర్మిషన్ ఇచ్చుకుంటారా మీ ఛానల్స్? వాళ్ళు నాకు అర్థం కాల, మరి ఎక్కడైనా ఒక షాపుకు పర్మిషన్ ఇచ్చారా? దేనికి ఈ 2 డేస్ నుంచి అక్కడ లోన్ తెచ్చిన కాడి నుంచి మేము 21,000 కోట్లు తెచ్చారు, 27,000 కోట్లు తెచ్చారు, దానిని తెచ్చారు, దీనికి తెచ్చారు, దీనికి తెచ్చారు, దేనికని తెస్తారు? రాష్ట్ర అభివృద్ధి కోసం తెచ్చారు. నాడు నేడు కార్యక్రమంలో విద్యావిధాని కింద 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. వెల్ఫేర్ స్కీమ్స్ ఖర్చు పెట్టారు కదా. ఎస్, ఇప్పుడు మాట్లాడతాను. సాంశివరావు గారు అయిపోయిందా? ఒక్క నిమిషం, నేను మాట్లాడాలి, నేను మాట్లాడమంటారు. ఎస్ రామకృష్ణ గారు ఒక నిమిషం. ఎస్ సాంశివరావు గారు, మీరు అన్న దానికి నేను చెప్తూ ఉన్నానంటే, ఎక్కడైనా సరే సంపద సృష్టి జరగబోతుంది అనే దానికి సంబంధించి ఏ రాష్ట్రాలైనా అప్పులు తీసుకొస్తాయి, అప్పులు తీసుకుంటున్నటువంటి మాట వాస్తవం అందరికీ తెలిసిన విషయమే. ఒక రాష్ట్రం అప్పు చేస్తుంది అంటే సంపద సృష్టి జరుగుతుంది కాబట్టి మేము ఇంత అప్పు తీసుకొస్తున్నామని చెప్పడం మాట. వైసీపీ అధికారంలోకి రావడానికన్నా ముందు ఏపీకి ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, ఇలాంటి కొన్ని హామీలను బేస్ చేసుకుని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్రం అప్పు తీసుకురావద్దని కానీ లేకపోతే ఇతరత్రా ఏ దేన్ని కూడా మేము ఖండించట్లేదండి. ఇది పర్టికులర్గా ఇది పూర్తిగా ప్రజల వెర్షన్ కింద మేము మాట్లాడుతున్నాం తప్ప ఇది ఏ ఒక్కళ్ళ అభిప్రాయమో కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్న. ఒక్క నిమిషం, మద్యాన్ని సాకుగా చూపించి మద్యం మీద ఇంత ఆదాయం రాబోతుంది అని అంటే మద్యాన్ని దశల వారీగా తగ్గించేస్తాము అని అంటే ఆదాయం తగ్గిపోతుంది, పూర్తి స్థాయిలో మద్యం కూడా తగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి. కానీ దాని మీద బేస్ చేసుకుని అప్పులు తీసుకుని రావడం అంటే ఇంకా మద్యాన్ని
ఇంకా పంపిణీని పెంచుతాం, అమ్మకాలు పెంచుతాం, మద్య నిషేధం దిశగా రాష్ట్రం వెళ్ళట్లేదు అనేటువంటి అనుమానం ప్రజల్లో ఉంది. దాన్ని క్లారిటీ అడుగుతున్నాం అంతే తప్ప ఎస్ దాని గురించి క్లారిటీగా మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇన్ని షాపులకు అనుమతి ఇచ్చారు, లేకపోతే ఇన్ని రకాలుగా మద్యం ఇచ్చేస్తూ ఉన్నారు, పంపిణీ చేస్తున్నారు, వరదలు పాలిస్తున్నారని ఎక్కడ మాట్లాడట్లేదండి. ప్రజల వెర్షన్ ని మిమ్మల్ని అడుగుతున్నాం. సో దానికి సంబంధించి ఒక పాలసీ అమెండ్మెంట్ చేసిన తర్వాత దానికి ఏమైనా తప్పితే మీరు అడగాలి. మీరేమైనా షాపులు పర్మిషన్ ఇస్తున్నారా, బెల్ట్ షాపులు పెట్టిస్తున్నారా, ఆదా తగ్గాలి, ఆదా తగ్గాలి. 21,000 కోట్లు పైచిలుకు కేవలం మద్యం మీద వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకొని నేరుగా ఎవరైతే అప్పిస్తారో వచ్చే ఆదాయాన్ని కూడా వారికే జమ చేసే విధంగా దీనికి సంబంధించి ఒక ప్రణాళిక రూపుదిద్దుతుంది అనేటువంటి ఒక మాట సర్క్యులేట్ అవుతోంది. దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఇది అడుగుతున్నాను. ఒక నిమిషం రామకృష్ణ గారు సాంశ్ ఆయన మాట్లాడేది నాకు అర్థమైంది. ఆయన మాట్లాడే ఎందుకంటే గౌరవంగా ఆయన చక్కని సమాధానం చెప్తాను అనుకున్నాను. మంచారు మంచారంటే మంచం ఎక్కారని మా గ్రామాల్లో సామెత ఉండేది లేండి. ఇప్పుడు ఆయన చెప్తుంది ఏం చెప్తున్నాడు అంటే బెల్ట్ షాపులు అంటాడు సాంసరావు. సరే ఉన్నది మాట్లాడతాడులే పాపం, ఆయన పెద్ద మనిషి కదా అని నేను మొదలు అవకాశం తొలి అవకాశం ఆయనకే ఇచ్చి అధికార పార్టీ ప్రధాని కదా కలిసి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చర్చిని పెద్దగా విమర్శించకుండా సరిపోద్దులే. పార్టీ పరంగా వాళ్ళు ఎందుకులే ఈ విషయం వరకు మాట్లాడదాం అనుకున్నాను. అసలు బెల్ట్ షాపుల గురించి మాట్లాడతారు. బెల్ట్ షాపులు అనేవి అధికారికం కాదు, అనధికారికంగా ఎవరైనా సరే ఒక వైన్ షాప్ ఏదైనా ఉంటే ప్రైవేట్ వైన్ షాప్ నుంచి తీసుకెళ్లి గ్రామాల్లో అమ్ముకునేదాన్ని బెల్ట్ షాప్ అంటారు. పాయింట్ నెంబర్ వన్. ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు రద్దు చేసేది ఏముంది, మొత్తం ప్రభుత్వాని కింద తీసుకొచ్చారు. ప్రభుత్వం కింద తీసుకోవడం ద్వారా వీళ్ళు చేసినటువంటిది ఏంటి, ప్రభుత్వం ఆ దానిలో సప్లై చేసేటువంటి లిక్కర్ ని రేటు పెంచడమే కాకుండా దానికి కావలసినటువంటి అంటే పేరు ఊరు లేనటువంటి లిక్కర్ అంతా తీసుకొచ్చి అమ్మారు. ఆ లిక్కర్కి సంబంధించినటువంటిది మీరు తాగే వాళ్ళని అడిగితే చెప్తారు, ఆ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు తాగుడికి సంబంధించిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఆ మాటలు. అసలు దానిలో ఉన్నటువంటి సాంసరావారికి కొన్ని మీరు ఏమైనా పెట్టి అప్పటి నుంచి తాగేవాళ్ళు కొంచెం 4 ఫోన్లు చేయండి సాంసరావు అడగండి అంటే ఆ మాటలో ఆయనే పడతాడు. ఇది పాయింట్ నెంబర్ వన్. ఈయన తిట్టించుకుంటారు, జగన్ గారిని తిట్టించుకుంటాడో కానీ ఇది పాయింట్ నెంబర్ వన్. ఇక రెండోది దానికి అది కాకుండా వీళ్ళు చెప్పింది ఏంటి, దశల వారీగా మేము మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు. దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని చెబుతా వారే చెప్తున్నారు మేము బ్రహ్మాండంగా 20% 30% షాపులు తీసేసాం అని చెప్తున్నారు. ఏం తీసేశారు మరి, 25 సంవత్సరాలకి ఆదాయం ఇంత వస్తుంది మేమని చెప్పని అప్పు ఎలా తీసుకొచ్చారు, అంటే దశల వారీగా ఎప్పుడు చేస్తారు అంటే 25 సంవత్సరాల పాటు మీరు మద్యాన్ని అమ్మిన తర్వాత 25 సంవత్సరం తీసుకొస్తారా, అంటే మీరు ఎప్పుడు చెప్పారు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి దశల వారీగా ఎప్పుడు చెప్పారు, మొదటి సంవత్సరం కొంత తీసేస్తాం, 2వ సంవత్సరం 30% 20%, 3వ సంవత్సరానికి అసలు ఆఖరాన్ని చెప్పారు, మొత్తం అయిపోద్దని చెప్పారు వీళ్ళు. వీళ్ళు చెప్పినటువంటి మాట అది కదా. ఇక నాలుగోది, ఇక ఈ మద్యానికి సంబంధించి వీళ్ళు సక్రమమైనటువంటి ఒక విధానం లేకపోవడం వల్ల మద్యాన్ని ఎన్ని రకాలుగా స్మగ్లింగ్ జరుగుతా ఉందో ఒకసారి వెరిఫై చేయమనండి. ఆ విషయం సాంసరాది తెలియదా, లిక్కర్ను వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేదానికి మీరు అందుకే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని పెట్టారు, అయినా కూడా ఎన్ని రకాలుగా వచ్చి అమ్ముతున్నారు, ఎన్ని రకాలుగా జరుగుతూ ఉందో మీకు తెలియదా. అది ఇవాళ మీకు ఎన్ని రకాలు ఎన్ని కేసులు పట్టుకుంటున్నారు, పట్టుబడిన వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళు, ఇది ఒక పక్క. ఇది ఇట్లా ఉండగానే ఈ రోజు మీరు మరలా పర్యాటకం అభివృద్ధి పేరుతో కొత్త షాపులకి పర్మిషన్లు ఇవ్వబోతా ఉన్నారు అని చెప్పని స్పష్టమైనటువంటి ఆదేశాలు వస్తా ఉన్నాయి. రేపు వచ్చిన తర్వాత రేపే ఉండో వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సంవత్సరాన్ని 1-to-1 అడగండి సార్, మేము అవసరం దీనిలో పెద్దగా ప్రత్యేకంగా. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే మీరు ఈ రాష్ట్రాన్ని మీరు సంక్షేమం పేరు మీద సంక్షేమం చేస్తామని చెప్పి ఆ రోజు తెలియదా, సంక్షేమం పేరు మీద అప్పులు చేయాల్సి వస్తుందని కానీ సంక్షేమం పేరు మీదగా ఈ రాష్ట్రానికి మద్యాన్ని తాగించడం ద్వారానే అందరికీ మేము నాన్న బుడ్డి ఉంటేనే అమ్మఒడి ఇవ్వగలుగుతామని కానీ ఆ రోజు ఓట్లు ఎంచుకుంటే రోజు తెలవలేదా మీకు, ఈ రోజు కొత్తగా వచ్చి చెప్తున్నారు మరి మాటలు. ఇప్పుడు మీరు చెప్పాల్సినటువంటిది అదే సార్. నేను అంటుంది ఏమంటే వారు మాట్లాడాల్సినటువంటిది గతం గురించి మాట్లాడుతా ఉన్నారు. నేను ఇందా పదే ఎవరు అప్పులు చేయరా అంటే అప్పులు చేయలే అంటే అప్పులు ఎందుకు చేయాలి, మీరు చేయమని చెప్పారు. అసలు బ్రహ్మాండమైనటువంటి పాలన చూపిస్తామన్నారు. ప్రభుత్వాలు ఖచ్చితంగా సాంశివరావు గారు రామకృష్ణ గారు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం నడవాలన్నా కానీ ఆయా రాష్ట్రాలు ఖచ్చితంగా ఎంతో కొంత అప్పు చేసి ఏదో విధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటాయి, ఆదాయ మార్గాలు కూడా వెతుక్కుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పు అనేది ప్రతి రాష్ట్రం కూడా కామన్ గా చేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంది.
మరో గెస్ట్ ఉన్నారు రామకృష్ణ గారు. ఎస్ మరో గెస్ట్ ఉన్నారు. మీకు మీరు మా గుంటూరులో ఎల్వీఆర్ క్లబ్ కి నెలకి కోటి రూపాయలు ఆదా వచ్చేది క్లోజ్ చేసాం. ఇప్పుడు మీ ఇంట్లోనో మా ఇంట్లో ఆపులకు ఆడుతుండే రైట్ చేస్తున్నాం పార్టీతో పని లేకుండా. మీలాగా నియోజకవర్గానికి ఒక క్లబ్ పర్మిషన్ ఇవ్వాలా మేము? మేము అన్ని క్లోజ్ చేసాం సార్. అదే మొత్తం అన్ని క్లబ్లు అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో సార్ వెరిఫై చేసి మొత్తం అంతా. సాంశీరావు గారు, సాంశీరావు గారు, ఇప్పుడు మొత్తం సబ్జెక్ట్ పక్కదారి పడుతోంది. వ్యక్తిగత విమర్శలు కాదండి, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి క్లారిటీ. మద్యం మీద ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కారణమేంటి అనే దానికి సంబంధించి. ఎస్ మరో గెస్ట్ ఉన్నారు బీజేపీ నుంచి, సమంచి శ్రీనివాస్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి? ఇప్పుడు మనము మొదటి అధికారంలోకి రాకముందు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద నిలబడతారు, రాష్ట్రాన్ని మధ్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చాలా మంది కూడా అనుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే కరోనా మొదటి దశలో సుమారు 3-4 నెలల పాటు అన్ని రకాల లాక్డౌన్ కారణంగా మద్యం షాపులన్నీ కూడా మూసివేయడం జరిగింది. తద్వారా తాగుడు అలవాటు ఉన్న వాళ్ళంతా కూడా తాగుడుకు దూరం అవుతూ క్రమేపీ మానుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా మద్యాన్ని టీచర్లు పెట్టి అమ్మించడము, అదే విధంగా మద్యాన్ని షాపులు తగ్గిస్తామని చెప్పి మొదట 30% పెంచడము, తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఢిల్లీ తరహాలో 75% పెంచడము, ఒక్కసారిగా జనం అందరూ తిరగబడటంతో ఒక 20% మళ్ళీ తగ్గించడము 75%, మొత్తం మీద 75% అధికంగా ధరలకు మద్యాన్ని అమ్మడం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మద్యాన్ని ఎటువంటి మద్యాన్ని అమ్ముతున్నారు, ఒకవేళ 40 రూపాయలు పెట్టి దొరికేటువంటి సాధారణమైనటువంటి మద్యం బాటిల్ని 250-300 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రపంచంలో దేశంలో ఎక్కడా లేని కని విని ఎరుగని రీతిలో సరికొత్తదైనటువంటి సొంత బ్రాండ్లు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుయాయులుగా ఉన్నటువంటి వ్యక్తుల చే నడుపుతున్నటువంటి దిష్టిలని స్థితి తయారు చేసేటువంటి పేరు వినడానికే ఒక హాస్యాస్పదంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి పేర్లతోటి మద్యాన్ని తీసుకొచ్చారు. ఎక్కువగా మద్యానికి ఆ లాక్డౌన్ సమయంలో కానీ అటు తర్వాత కూడా ఎక్కువ ఎవరుంటారు, ప్రతిరోజు కూడా కూలి పని చేసుకునేటువంటి కష్టపడేటువంటి వాళ్ళు బహిరంగంగా కూడా చెప్పారు, మా కష్టానికి సాయంత్రం అయితే కొంత మద్యం తీసుకుంటే కానీ మా కష్టాన్ని మేము మర్చిపోలేము, ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి చాలా మంది తిరుగుబాటు చేయడం జరిగింది. మరి అలాంటి పేదవాళ్ళ యొక్క రక్తాన్ని తాగుతూ మరోవైపు మేము సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇంకో మాటకు వస్తే రుణాల విషయంలో సాధారణంగా ఏదైనా బ్యాంకు నుంచి మనం రుణాలు తీసుకుంటే రీపేమెంట్ గ్యారంటీ అడుగుతారు. ఎక్కడైనా కూడా రుణం తెచ్చుకున్నప్పుడు రీపేమెంట్ కెపాసిటీ చూపించేటప్పుడు వీళ్ళేం చెప్పారు, మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఓ రీపేమెంట్ గా చూపిస్తారు. ఒకవైపు దశల వారీగా మద్యాన్ని నిలిపివేస్తామని చెప్పి నిషేధిస్తామని చెప్తూ, ఇంకోవైపు సుమారు 20-25 సంవత్సరాల దాని మీద వచ్చేటువంటి రాబడి ఆదాయంగా రుణాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని గ్యారంటీగా పెట్టి రుణాలు పొందుతున్నారు. అంటే రెండు నాలుగల ధోరణి కదా. ఒకవైపు మద్యం పేరుతోటి జనాల రక్తం తాగుతూ, ఇంకోవైపు దశల వారీగా నిషేధిస్తామని చెప్పి, ఇంకోవైపు అదే ఆదాయాన్ని ఆదాయ వనరుగా చూపించి రుణాలు పొందడం అనేది ఎంతవరకు సమం అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఇంకోవైపు ఇందాక సాంబశివరావు గారు మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని సమర్థించేటువంటి క్రమంలో భాగంగా ఆయన ఏం చెప్తున్నారు, 40,000 బెల్ట్ షాపులు రద్దు చేయడం అని చెప్పడాన్ని దాన్ని సమర్థించడం ఏంటండి? దొంగతనాలు మేము అరికట్టామని చెప్పడం అది ప్రభుత్వం రికార్డా? మద్యం బెల్ట్ షాపుల యొక్క వ్యాపారమే అక్రమం. ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను రాగానే మొట్టమొదటి సంతకం బెల్ట్ షాపులు రద్దు మీద చేస్తా అన్నారు, అంటే అక్రమంగా జరిగే వ్యాపారం రద్దు చేయడానికి ఒక చట్టం చేయడము అలాగే ఉంది. సాంబశివరావు గారు చెప్పడం కూడా 40,000 షాపులు రద్దు చేయడం చెప్పడం. ఒకవైపు 30% షాపుల యొక్క సంఖ్యను తగ్గించామన్నారు. ఎక్కడైనా కానీ వ్యాపారం దాని యొక్క టార్గెట్ తగ్గించారా? సాక్షాత్తు ఎక్సైజ్ కమిషనర్ అక్కడ ఎక్సైజ్ అధికారులకు టార్గెట్ పెట్టి మరీ అందిస్తున్నారు. ఒకవైపు కొన్ని తాగుతున్నటువంటి మద్యం కారణంగా అనారోగ్య పాలయ్యి పేదలు చితికిపోయి తమ
తమ యొక్క ఆదాయాన్ని పూర్తిగా ఆదాయంలో సగ సింహ భాగం ఈ మద్యాన్ని ఖర్చు పెడుతున్నారు. అంటే పేదల యొక్క రక్తం తాగి సంక్షేమ పథకాల పేరుతో పబ్బం గడుపుకుంటూ ఇచ్చేటువంటి పథకాలకు ఇచ్చేటువంటి ప్రతకం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి పథకాలకు పేపర్లు ఇచ్చిన ప్రకటనలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 400 కోట్ల రూపాయలు ఈరోజు వాహన నిద్ర పేరుతోటి లేక నిన్న కాపు నేస్తర్ పేరుతోటి ఇస్తున్నామని చెప్తున్నారు. అదే క్రమంలో 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క పేపర్ కి యాడ్స్ ఇస్తున్నారు. ఇది కాదా దుర్వినియోగం కాదా? కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మాట తప్పారు. మధ్య రహిత ఆంధ్రప్రదేశ్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాటకు వాళ్ళు చేస్తున్నటువంటి తీరుకు ఏమాత్రం పొందలేదు. అదే విధంగా ఒకే ఆదాయాన్ని చూపించి ఒకవైపు ఎఫ్ఆర్డిఎస్ నుంచి రుణం తీసుకుంటున్నారు, కేంద్రం హామీ ఇచ్చేటువంటి రుణ పరిమితిని పెంచమని చెప్పి అదే విధంగా ఒక్కసారిగా కాకుండా దశల వారీగా రుణం తీర్చే విధంగా వెసులుబాటు కల్పించమని చెబుతూ రుణాలు అడుగుతున్నారు. అక్కడ కూడా మద్యాన్ని మాత్రమే ఆదాయంగా చూపిస్తారు. చివరిగా ఒక్క మాట, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం మీద ఆదాయం కాకుండా వేరే రకమైనటువంటి ఆదాయాన్ని, సంపదను, ఉద్యోగను, ఉపాధిని సృష్టించేటువంటి ఆలోచన, ఆ రకమైన ప్రయత్నము ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా చేసిందా? కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, ఒక పథకం కింద వచ్చే నిధులు ఇంకో పథకానికి మళ్లించడము, సంక్షేమం పేరుతోటి ఇంకో పథకానికి పప్పు బెల్లాల పంచిపెట్టి దాన్ని ప్రచార ఆర్భాటాల కోసం ఉపయోగించుకోవడం తప్ప నిజాయితీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఉపాధి, యువతకు ఉపాధి కల్పించడము, పరిశ్రమలను తెప్పించడము, తద్వారా ఆదాయ మార్గాలను అభివృద్ధి బాటలో నడిపేటువంటి కనీసమైనటువంటి ప్రయత్నాలు చేయకపోగా సొంత బ్రాండ్ తీసుకుని వచ్చి ఈరోజు ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈరోజు పబ్బం గడుపుకుంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వము ఎలా సమర్థిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎస్ ఎస్ రైట్. ఎస్ సమశేరావు గారు, ఏంటి దీనికి సంబంధించి యువత కానీ లేకపోతే అందరి నుంచి నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి